హలో గుడ్ మార్నింగ్ థర్డ్ క్లాస్ స్టూడెంట్స్ టుడే వీ ఆర్ గోయింగ్ టు పార్ట్ డి ఇన్ సిక్స్త్ లెసన్ లీవ్స్ అరౌండర్స్ లుక్ ఎట్ ద పేజెస్ టెక్స్ట్ బుక్ పేజ్ వన్ 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 వర్క్ బుక్ పేజ్ సెవెంటీ ఆన్సర్స్ పేజ్ వన్ నాట్ త్రీ అమ్మా లీవ్స్ అరౌండర్స్ పాఠంలోని పార్ట్ డిలో ఉన్న త్రీ ఫోర్ క్వశ్చన్స్ టుడేస్ హోమ్ వర్క్ ఆర్ లీవ్స్ కాల్ ద కిచెన్ ఆఫ్ యూ ప్లాంట్ వై ఆర్ లీవ్స్ కాల్ ద కిచెన్ ఆఫ్ ఎ ప్లాంట్ లీవ్స్ని కిచెన్ ఆఫ్ ఎ ప్లాంట్ అని ఎందుకు పిలుస్తారు మా ఆన్సర్ చూడండి బికాస్ లీవ్స్ మేక్ మేక్ ఫుడ్ ఫర్ ద ప్లాంట్ బికాస్ లీవ్స్ మేక్ ఫుడ్ ఫర్ ఫర్ ద ప్లాంట్ దే ఆర్ కాల్ ద కిచెన్ ఆఫ్ ఎ కిచెన్ ఆఫ్ ద ప్లాంట్ బికాస్ లీవ్స్ మేక్ ఫుడ్ ఫర్ ద ప్లాంట్ ప్లాంటు కావాల్సిన ప్లాంట్కి కావాల్సిన ఆహారాన్ని లీవ్స్ తయారు చేస్తాయి అందుకనే కిచెన్ ఆఫ్ ద ప్లాంట్ అని లీవ్స్ని అంటారు నెక్స్ట్ వన్ ఫోర్త్ది వాట్ ఈస్ ట్రాన్స్పిరేషన్ ట్రాన్స్పిరేషన్ అంటే ఏమిటి అని అడుగుతున్నారు ప్లాంట్స్ కాన్స్టెంట్లీ లాస్ వాటర్ త్రూ దేర్ లీవ్స్ లీవ్స్ ద్వారా ఏం చేస్తే ఎల్లప్పుడూ ఎప్పుడూ కూడా వాటర్ని లాస్ చేసుకుంటూ ఉంటాయంట దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్పిరేషన్ ఇలా వాటర్ని లాస్ చేయడం లీవ్స్ ద్వారా నీరు బయటకు పోవడాన్ని ఏమంటారు ట్రాన్స్పిరేషన్ అంటారనమాట వాట్ ఈజ్ ట్రాన్స్పిరేషన్ ప్లాంట్స్ కాన్స్టెంట్లీ లాస్ వాటర్ త్రూ దేర్ లీవ్స్ ఆకుల ద్వారా మొక్కలు కాన్స్టెంట్గా వాటర్ని లాస్ అవుతూ ఉంటాయి దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్పిరేషన్ మా ఈ రెండు క్వశ్చన్స్ ఈరోజు హోంవర్క్ చక్కగా టెక్స్ట్ బుక్ ఫిల్ చేయండి నీట్గా రాయండి అలాగే వర్క్ బుక్ కూడా చక్కగా నీట్గా ఫిల్ చేయండి ఓకే థ్యాంక్ యూ అలాగే ఏం చేయాలి ఫస్ట్ సెకండ్ లెసన్స్ ట్వంటీ నైన్త్ ఎగ్జామ్ కాబట్టి ట్వ ఫస్ట్ సెకండ్ లెసన్స్ని మీరు జాగ్రత్తగా పిన్ టు పిన్ చదవండి వీలైనంత వరకు బ్లాంక్స్ని మీకు మీరుగా ప్రిపేర్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి థ్యాంక్ యూ